మన దృష్టి ఎప్పుడూ ఒక లక్ష్యం మీదనే ఉండాలి. దీనికి కర్త కర్మ క్రియ అయినటువంటి బండి మల్లేశం గారిని ఇంకా ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథులుగా పానుగంట రమేష్, చిన్నకోట వెంకటేశ్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇంకో విశిష్ట అతిథి సాయగౌడ గారు, ఎంపీటీసీ పెద్దకోడూరు గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం. కూర నరేందరెడ్డి గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోనపల్లి గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. భక్తుల రమేష్, పిఎస్ఎఫ్ డైరెక్టర్ రామంచ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ భద్రయ్య, రైతు వేదిక అధ్యక్షులు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఆకుల బాలయ్య, ఏఎంసీ డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పయ్యాల మధు, టిఆర్ఎస్ యూత్ విభాగం గోనపల్లి అధ్యక్షులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కల్లేజీ కమలాపరాచారి, తెలంగాణ ఉద్యమ పాదాచారి అయినటువంటి యువ నాయకుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. దీనికి కర్త కర్మ క్రియ అయినటువంటి బండి మల్లేశం గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పిల్లగానే ఎంతో టైం తీసుకుని వచ్చిన ముఖ్య అతిథికి వచ్చిన ఎంపీపీ కూర మానకరెడ్డి గారికి నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మా గ్రామ ఎంపీటీసీ పద్మ మల్లేశం గౌడ్ గారికి, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గ్రామ టైగర్ ఎంపీపీ మాణికల గారికి, మరియు వేదికపై వెళ్ళినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఈ ఆటలు ఆడడానికి వచ్చేసినటువంటి యువ కిషోరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా, మరియు ప్రత్యేకంగా నరేంద్రరెడ్డి సార్ గారికి. చిన్నకోటూరు మండలంలో అన్ని గ్రామాల్లో గంజాయి నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ యువకులు ఉన్నారు. గంజాయి అనేది పోలీసు సీరియస్గా తీసుకుంటూ ఉన్నది. ఎవరి దగ్గర గంజాయి దొరికినా, ఎవరు పట్టుబడ్డా, ఎవరు పైరవి చేయరు. దయచేసి ఏదైనా ఉంటే ఇప్పటి వరకు అయినా మరి మానుకొని ఇప్పటి నుంచి వాళ్ళ జీవితాలు సర్దిద్దుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది తాగినప్పుడు మన ఇంట్లో మనం ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏం చేస్తామో మనకు తెలుసు.
ప్రకాశవంతంగా ఆ ప్రకాశవంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఏ రకంగా అయితే ఉంటాయో అంతకన్నా రెట్టింపుగా మీరు ప్రజాప్రతినిధులు కావడంతో ప్రకాశవంతంగా ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ దృష్టిలో మేము కూడా ఒక సూర్య కాంతుల్లాగానన్నా మా భవిష్యత్తులు ఉండాలని చెప్పేసి మా పిల్లలు ఆడుతున్నటువంటి ఆటలకు మీ ప్రోత్సాహం ఉండాలి. మరియు వాళ్ళు రేపటి మండల స్థాయి ఈ రోజు పెట్టాము, రేపు జిల్లా స్థాయికి పోవడానికి మరియు రేపు రాష్ట్ర స్థాయికి పోవడానికి కూడా వాళ్ళకందరికీ కూడా మీరు ఒక అవకాశం ఇచ్చినట్టుంటే తప్పకుండా మన పిల్లలు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కూడా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మంచిగా ఆటలు పర్ఫార్మెన్స్ బాగా ఉన్నది సార్, మీరు కూడా దయచేసి మా మీద ఖచ్చితంగా క్రణ చూపాలి. అదేవిధంగా మీరు ప్రజాప్రతినిధులుగా ముందు ముందు ఇంకో ఎన్నో పదవులు పొందాలని, పనిపాట లేక చదువులు మానుకొని ఎవరికి ఏం చేయాలనో అర్థం కాక కొంతమంది పెడదారి బట్టి గంజాయికి అలవాటు పడినటువంటి ఒక పరిస్థితులు ఈ ఊర్లో వచ్చాయి. మన పేర్లు చెప్పాం, మన మాణిక్యన్న కూడా మైకు ద్వారానే వార్నింగ్ ఇచ్చారు, అది వాళ్ళు సర్దుకుంటే కరెక్టే. కానీ ఈ గంజాయికి కానీ ఈ మద్యానికి కానీ బానిసలు అవుతుందంటే వాటి నుంచి తప్పించాల్సినటువంటి ఒక పరిస్థితి ఏదన్నా ఉన్నదంటే వాళ్ళ మానసిక ఉత్సాహానికి ఏదన్నా మనం తోడ్పాటుగా అందించాలంటే ఏదన్నా ప్రత్యేకమైనటువంటి పర్మనెంట్ గ్రౌండ్ వేపిస్తే క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడతారు, మరి వాలీబాల్ ఆడేవాళ్ళు వాలీబాల్ ఆడతారు, టెన్నిస్ ఆడేవాళ్ళు పత్తాలు కానీ మరియు మద్యం కానీ మరి గంజా కానీ ఎక్కడో పారిపోతుంది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఆందోళన వారిపోయారో ఇవి కూడా వారిపోతాయి. మన పిల్ల పూర రగతమ్ అన్న గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మండల స్థాయిలో తన్నీర్ హరీష్ రావు వాలీబాల్ ట్రాఫీ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, గౌరవనీయులు, ఎంపీటీసీ సభ్యులు బండి పద్మ మల్లేశం గౌడ్ గారు, ఈ కార్యక్రమం సందనాపూర్ యువకులు మా యువకుల మధ్య జరిగినటువంటి పోటీని చాలా ఆనందంగా తిలకించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి వాతావరణంలో తరగడం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన టైం సమయాన్ని ఒక గంట సేపు. మన దృష్టి ఎప్పుడు ఒక లక్ష్యం మీదనే ఉండాలి, అది విజయం అనే లక్ష్యం మీదనే ఉండాలి. తప్పకుండా విజయం మనకు వరిస్తుంది, ఆటల్లో సక్సెస్ అవుతావు, జీవితంలో కూడా సక్సెస్ అవుతావు.